పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపడి వేయరా. రేయ్, మీ తాత అండర్వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం రేరా మొక్క. భలే చెప్పేవరా మామ. సర్లేరా, నవ్వించాలి. రామ, రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు, నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట. రే ముందు షేకండి, ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలు మూడోట్లో ఉంటే వీడొకడు హింస పెడుతున్నాడు. రే మామ, మా అందరికీ పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు నీ నాన్నే ఒక పిల్లను చూసించాడు, దానికెందుకురా ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అదొదలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతోనో ఒక పిల్లట, ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపుకొట్టి కామన్ బాత్రూమ్, ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రే, అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తావా? ఏంట్రా నువ్వు అనేది? మామా, నేను సీరియస్ గా చెప్తాను రా, మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకే రా గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపంట తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు, అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి, చెత్తా చెదారు ఇవన్నీ కొట్టడానికే నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లలు చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వల్ల నీకోసం వల వేసి మరీ వెతుకుతున్నారు, నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మామ, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీడు పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. అర్థం చేసుకోరా, చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆశిల్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా. నీ పెళ్ళయ్యాక ఒకవేళ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిశానో నిశానో, ఆ అమ్మాయితో జడ్జి రెక్క జనరే, జనక జన జనరే అంటూ పాటలు పాడుకోవా? మామా, నీ మంచి కూర చెప్తున్నాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా, దాన్ని వాయిదా వేయకు, మర్యాద ఒప్పేసుకో. ఒక్కసారికి నా మాట విని మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేస్తా. నేను కాలేజ్కి వెళ్ళిస్తాను. వెళ్ళు వెళ్ళు, ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి, ఏంటి విషయం? ఏమి లేదమ్మా, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి, మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు, పెద్దలంటే చాలా గౌరవం, నేను అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నేను, నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు, చదువుకోవాలని ఆశపడ్డావు, అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నేను చదివిస్తున్నాను, కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు, ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు, ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగలకొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత, ఆ తర్వాత నువ్వు సుమంగళిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడే, నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంత పెడతావు? నువ్వెందుకు వద్దని మటుకేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో, నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళయ్యాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను, ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాలు టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది, కానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేమి ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవి, నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయ్తో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను, ముసల్దామా? అలా చేయవి, నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. బాధపడితే బాధపడ్డాంలే, మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి అమ్మా. ఏంటిది రామా, ఇలా బెదిరించడుతుంది?
పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి? మాధవన్ కొంచెం ఓవర్. ఇద్దరు ముంచుకొస్తుంది, ఇంకా రాదంటే పడుకుంటే పోయే. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టనన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే గుర్చేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా? నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది, ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రీ చుమ్మేస్తున్నారు. దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హై గారు వైజాగ్ లో కింగ్ అనుకో. ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని. ఎంతో మంది చొంగ కాచుకుంటూ కళ తిరిగారు, అది తెలుసుకోండి. నీ కదంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోని, ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్కి రెడీ. నువ్వు రెడీ అయినా? నేను రెడీ. గుడ్, అయితే బయటకు వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మ అమ్మనండి. ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది, అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు, కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను? ఆయన ఇష్టం నీకు చేశారు, నేనేం చేయగలను? బాగా బాధపడి మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా, కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను చాలా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది, అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఇంకో విషయం చెప్పండి. ఇంకా పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను, నువ్వు కూడా ఒప్పుకున్నావంటే. మంచి విషయం కదా అంకల్, నేనే ఏర్పాటు చేస్తాను. సరే పెళ్లి కూర్చో, వస్తాను. రత్నం, వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి, బయలుదేరండి. మెల్లగా ఫోన్ అయినా. జాగ్రత్త జాగ్రత్త. బండి వెనక తిప్పండి. అదే, నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొరటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పమన్నా. వద్దు, నేను ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి, వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే. మామా, నాకు ఒక అనుమానరా. అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి? అశోకుడు కులంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా, కులంలో తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి. చెట్లు నాటింది మళ్ళాంటి కుర్రాలు పైకి ఎక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో, ఏం బ్రెయిన్ రా, ఇంత తెలివిలో వచ్చింది? మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా హే, రే అడు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. ఏం వస్తున్నావు కదా, ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బయటపతి ఇవ్వలేదు, పెళ్ళయ్యాకెల్లా ట్రీట్ ఇస్తామని. అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్తుత్తి పెళ్లి. రే, ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపు ఎరుపు నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మిగుతామని నువ్వు ఒకడవే. అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివి ఏమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం.